మొదటిసారి రివ్యూ పెట్టినప్పుడు ముందుగా నేను ఆశ్చర్యపోయి భయపడింది ఏంటంటే, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మీద 40,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నారు. అంటే 7 కి 20 వేల కోట్ల టర్న్ ఓవర్ చేసే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నిధులు సేకరించి రుణాలు ఇతర కార్యక్రమాలకి వాడేశారు. రైతాంగం కోసం కాదు, రైతు శ్రేయస్సు కోసం కాదు, ధాన్యం కొనుగోలు కోసం కాదు, సకాలంలో రైతులకు అందించాలనే భావన కాదు. ఆ మార్పు తీసుకురావడం కోసం ఇంటర్నల్గా మేము కూర్చుని ఏం చేద్దామని ఆలోచిస్తే 1674 కోట్ల రూపాయలు రైతులకి బకాయిలు వదిలేసి వెళ్ళిపోయింది గత ప్రభుత్వం. అంటే గతంలో ఉన్న మంత్రులు ఏం చేశారో మీకు తెలుసు, రోజు ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారు తిట్టడం తప్ప వేరే పనే లేదు. వాళ్ళకి పని చేసిన వాళ్ళు లేరు. ఒక 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 మంత్రి అయితే రైతులు ఎంత అవమానపరిచాడో మీ అందరికీ తెలుసు. ఆ రోజున్న పరిస్థితులు మార్చాలి, మీలో భరోసా కల్పించాలి, ధైర్యం నింపాలనే ఉద్దేశంతో ఎంత కష్టమైనా సరే, ఆర్థిక ఇబ్బందులు చాలా విపరీతంగా కష్టాల్లో ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు నెల రోజుల్లోపే నిధులు మీకు చెల్లించాలని మేము ఒక ప్రయత్నం చేశాం. ఆ సమస్య గురించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లగానే ఆయన కూడా దీనికి ప్రాధాన్యత ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో మీరు దీన్ని రైతులకు అందించే విధంగా ప్రయత్నం చేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రోత్సహించి ఆయన సహకారంతో కూడా మొన్న 5వ తారీఖున మొట్టమొదటి విడతలో 1000 కోట్ల రూపాయలు మేము ఆ రోజున రైతులందరికీ అందించగలిగాం. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం 84,724 రైతుల్ని బకాయిలు వదిలేసి వెళ్ళిపోయింది. 1674 కోట్లు 84,000 మంది రైతులకి వీళ్ళు మాటిచ్చి తప్పారు, మోసం చేశారు. పంట పండించుకుని సకాలంలో ధాన్యం ప్రభుత్వానికి అందిస్తే కనీసం వాళ్ళు కష్టపడిన సొమ్ము కూడా చేతిలో రాకుండా రైతాంగానికి దయనీయమైన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ తరుణంలో ఈ 1000 కోట్ల రూపాయలతోటి 50,000 మంది రైతులకి మేము ఆదుకున్నాం ఒకే ఒక విడతలో. ఈ రోజున మిగిలిన 34,000 మంది రైతులకి 674 కోట్ల రూపాయలు చెల్లించి మేము ఈ కార్యక్రమంలో మీ అందరితో పాటు కొంతవరకు వెసులుబాటు కల్పించుకుని సంతోషం నింపడాని కోసం ఒక ప్రయత్నం ఈరోజు చేస్తున్నాం. ఈ ప్రయాణంలో భాగంగా ఉదయం ఏలూరులో 484 కోట్లు విడుదల చేశాం. కోనసీమలో, ప్రత్యేకంగా బిఆర్ అంబేద్కర్ కోనసీమలో 301 కోటి రూపాయలు ఈ రోజుతో కలుపుకుంటే రైతాంగానికి అందరూ కూడా ఈ వెసులుబాటు కల్పిస్తున్నాం. ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులందరితో కూడా నేను ఉదయం నుంచి మాట్లాడుతూ నాకు వచ్చిన ఆలోచన అది మీ అందరితో కూడా పంచుకోవాలి. ఎందుకంటే ఈ రోజుకి వ్యవసాయ రంగం ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తుంది. వ్యవసాయ రంగం పైన ఎక్కువ మంది మన సమాజంలో ఆధారపడి ఉన్నారు. దాదాపు 64% మంది జనాభా వ్యవసాయ రంగం పైన ఆధారపడి ఉన్నారు. అటువంటి రంగానికి పెద్దపీట వేయాల్సిన బాధ్యత మనకుందని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకుని ప్రతి అడుగులో కూడా రైతాంగానికి ఒక భరోసా కల్పించాలన్న ఆలోచనలో ముందుకు వస్తున్నారు. ఆ తరుణంలో మేము పౌర సరఫరాల శాఖ నుంచి 2-3 ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నాం. ఒక పటిష్టమైన పథకం తీసుకొద్దామని, ఒక మార్పు తీసుకొద్దామని. ఎందుకు చేయలేం? ఎందుకు కేవలం ఆఫీసులో కూర్చుని డబ్బులు సంపాదించుకునే కార్యక్రమం కాదు. నిజాయితీగా ప్రజల కోసం అధ్యయనం చేసుకుని ఏ విధంగా రైతులు కోరుకుంటున్నారో, రైతుల కోరిక మేరకు ఆ పథకం ముందు తీసుకొస్తే మీకు లబ్ధి కలగాలి, మేలు జరగాలనే ఆలోచనతో కొన్ని కొత్త విధానాలు తీసుకొద్దాం అనుకున్నాం. ఎందుకంటే పారిశ్రామికవేత్తలకి, వ్యాపారవేత్తలకి ప్రభుత్వం నుంచి ఎప్పుడు కూడా ఎర్రతివాచి ఉంటుంది, రైతులకు ఎందుకు ఉండదు ఎర్రతివాచి? ఎందుకు సింగిల్ విండో క్లియరెన్స్ చేయలేం? ఎందుకు రైతాంగానికి ఆ భరోసా కల్పించలేకపోతున్నాం అని ఆలోచించి అదే ఆలోచనతో రైతు కూడా ఏ విధంగా ఒక బిజినెస్ మ్యాన్కి మనం అన్ని విధాలుగా సహకారం అందిస్తాం ప్రభుత్వం నుంచి, రైతు కూడా అదే విధంగా సహకారం అందించాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించుకుంది. అది చేసి చూపిస్తాం మీకు, నేను మీకు నమ్మకంతో చెప్తున్నాను. దాదాపు 168,000 ఎకరాల్లో మనకి పంట ఉంటుంది బిఆర్ అంబేద్కర్ కోనసీమ ప్రాంతంలో. కానీ రైతాంగానికి ప్రభుత్వం పైన నమ్మకం కలిగించాలంటే కొన్ని కొత్త ఆలోచనతో మేము ముందుకు రావాలి. అందులో ముఖ్యమైనది ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మేము మీ మాట ఇస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ధాన్యం కొనుగోలు విషయంలో రైతుకు ఇబ్బంది కలగకుండా
ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే మీకు ధాన్యం